తెలంగాణలో భూముల మార్కెట్ విలువ భూముల రిజిస్ట్రేషన్ ఛార్జీలను పెంచాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది. భూముల విలువ పెంపుపై వివిధ వర్గాల నుంచి అభ్యంతరాలను సలహాలు స్వీకరించేందుకు సిద్ధమవుతోంది. పెంచిన భూముల విలువ ఆగస్టు 1 నుంచి అమల్లోకి తీసుకొచ్చే విధంగా ముందుకు సాగుతున్నట్లు సమాచారం. రాష్ట్రంలో ప్రాంతాలను బట్టి 20% నుంచి 30% భూముల విలువ పెరగనున్నట్లు సమాచారం. మున్సిపల్ శాఖ మంత్రిగా నారాయణ బాధ్యతలు స్వీకరించారు. సెక్రటేరియట్లోని 2 బ్లాక్లోని తన ఛాంబర్లో ప్రత్యేక పూజలు నిర్వహించిన ఆయన అనంతరం బాధ్యతలు స్వీకరించారు. అమరావతి రాజధానిని పూర్తి చేయడమే తమ ముందున్న మొదటి లక్ష్యమని మంత్రి నారాయణ అన్నారు. గత ప్రభుత్వం రాజధానిని పూర్తిగా నిర్లక్ష్యం చేసిందని విమర్శించారు. గతంలో తాము ఎలాంటి లిటిగేషన్ లేకుండా 32,000 ఎకరాల భూమిని సేకరించామన్నారు. కానీ జగన్ 3 రాజధానులంటూ 3 ముక్కలాట ఆడారని ఎద్దేవా చేశారు. 2.5 ఏళ్లలో అమరావతిని నిర్మించి టాప్ 5 రాజధానుల్లో ఒకటిగా తీర్చిదిద్దుతామని మంత్రి ఆశాభావం వ్యక్తం చేశారు. వైద్య ఆరోగ్య శాఖ మంత్రిగా సత్యకుమార్ బాధ్యతలు స్వీకరించారు. మోదీ, చంద్రబాబు నాయుడు, పవన్ కు ధన్యవాదాలు తెలిపిన ఆయన ప్రజలకు మెరుగైన వైద్యం అందించే దిశగా ముందుకు వెళ్తామన్నారు. ఆసుపత్రిలో మౌలిక సదుపాయాలు, మెడికల్ ఎక్విప్మెంట్ అందుబాటులో ఉండేలా చేస్తానని తెలిపారు. ఇక ఏపీని క్యాన్సర్ రహిత రాష్ట్రంగా తీర్చిదిద్దుతామన్న ఆయన గత ప్రభుత్వం వైద్య రంగాన్ని నిర్లక్ష్యం చేసిందని మండిపడ్డారు. ఆరోగ్యశ్రీలో అనేక తవకతవకలు జరిగాయన్న మంత్రి ఆరోగ్యశ్రీలో జరిగిన అవకతవకలపై శ్వేతపత్రం విడుదల చేస్తామని వెల్లడించారు. నిర్మల్ జిల్లా బాసల శ్రీ జ్ఞాన సరస్వతి అమ్మవారిని ఆలయంలో భక్తుల రద్దీ భారీగా పెరిగింది. అమ్మవారిని దర్శించుకునేందుకు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర నుండి భక్తులు భారీగా తరలివచ్చారు. ఆదివారం నుంచి ముహూర్తం కలిసి రావడంతో వీటితో పాటు వేసవి సెలవులు పూర్తయి. విద్యార్థులకు పాఠశాలలు పునః ప్రారంభమయ్యాయి. అమ్మవారి సన్నిధిలో చిన్నపిల్లలకు అక్షరాభ్యాస పూజలు, కుంకుమార్చన పూజలు ఘనంగా నిర్వహించారు. విద్యుత్ కొనుగోళ్ల విషయంలో రాష్ట్రానికి ఎలాంటి నష్టం జరగలేదని మాజీ మంత్రి జగదీష్ రెడ్డి అన్నారు. కమిషన్ సందేహాలకు కేసీఆర్ తన లేఖలో వివరణ ఇచ్చారని అన్నారు. కమిషన్ ఉద్దేశం వేరేలా కనిపిస్తోందని విమర్శించారు. విచారణ జరపకముందే తీర్పు ఇచ్చినట్లు కమిషన్ మాట్లాడటం ప్రజలకు తప్పుడు సంకేతాలను పంపిస్తుందని ధ్వజమెత్తారు. విద్యుత్ కొనుగోళ్ల సమయంలో అంగీకరించిన నేతలు ఇప్పుడు అభ్యంతరాలు చెబుతుండడం హాస్యాస్పదమని అన్నారు. పుట్టినరోజు సందర్భంగా కాంగ్రెస్ సీనియర్ లీడర్ వి హనుమంతరావు అంబర్పేట మహంకాళి అమ్మవారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా మున్సిపల్ కార్మికులకు కానుకలు అందజేశారు. బోనాల పండుగను ఈసారి ఘనంగా నిర్వహిస్తామని అన్నారు. గత ప్రభుత్వం బోనాల పండుగకు 15 కోట్ల కేటాయించిందని, ఈసారి రేవంత్ రెడ్డిని కలిసి 25 కోట్లు ఇచ్చేలా కృషి చేస్తానని తెలిపారు. తిరుమల శ్రీవారి దర్శనానికి భక్తులు పోటెత్తారు. ఆదివారం వారాంతపు సెలవు కావడంతో భక్తులు భారీగా తరలివచ్చారు. శ్రీవారి సర్వదర్శనం కోసం 5 కిలోమీటర్ల మేర భక్తులు వేచి ఉన్నారు. వైకుంఠం క్యూ కాంప్లెక్స్లోని అమ్మి కంపార్ట్మెంట్లు నిండిపోయాయి. నారాయణగిరి చెట్లు నిండిపోవడంతో నిన్నటి నుంచి బయట క్యూ లైన్లోనే వేలాది మంది భక్తులు వేచి ఉన్నారు. తిరుమలలో అద్దె గదుల కోసం భక్తులు పడిగాపులు కాస్తున్నారు. సంగారెడ్డి జిల్లా హత్నూర్ తుర్కల్ ఖానాపూర్ గ్రామ శివార్లోని ఎన్సీఎల్ పరిశ్రమలో పనిచేస్తున్న కార్మికుడు మహేష్ అఘాయిత్యానికి పాల్పడ్డాడు. విధులకు హాజరు కాకుండా సెక్యూరిటీ సిబ్బంది అడ్డుకున్నారు. మనస్తాపానికి గురైన మహేష్ వెంటనే కరెంట్ తీగలు పట్టుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఘటనపై స్థానికులు ఆందోళనకు దిగారు. సెక్యూరిటీ సిబ్బంది దాడి చేశారని వారు ఆరోపించారు. వైసీపీ నేతలు టీడీపీ కార్యకర్తలపై తప్పుడు కేసులు పెట్టి వేధించారని టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కోడెల శివరాం ఆరోపించారు. తప్పు చేసిన నేతలపై విచారణ జరిపి శిక్షించాలన్నారు. టీడీపీ నేతలు కార్యకర్తలను వేధింపులకు గురి చేశారని మండిపడ్డారు. పేదలకు కడుపు నింపే అన్న క్యాంటీన్లను రద్దు చేసి కడుపు కొట్టారన్నారు. విద్యా వ్యవస్థను వైసీపీ ప్రభుత్వం సర్వనాశనం చేసిందని, పెన్షన్లను పెంచుతామని చెప్పి మోసం చేశారని అన్నారు. ఇచ్చిన వాగ్దానం ప్రకారం సీఎం చంద్రబాబు నాయుడు తొలి సంతకం మెగా డీఎస్సీపై చేశారని అన్నారు. మెదక్లో టౌన్ లో హైటెన్షన్ వాతావరణం కొనసాగుతోంది. జంతు వధపై నిన్న రాత్రి 2 వర్గాల మధ్య ఘర్షణ చెలరేగింది. ఘర్షణకు నిరసనగా బీజేపీ మెదక్ టౌన్ బంద్ కు పిలుపునివ్వడంతో మెదక్ పట్టణంలో బంద్ కొనసాగుతోంది. టౌన్ లో చిరు వ్యాపారులు షాపులను మూసివేసి బంద్ లో పాల్గొన్నారు. పట్టణంలో ఎప్పుడు ఏం జరుగుతోందో అర్థం కాని పరిస్థితి ఏర్పడింది. దీంతో టౌన్ వ్యాప్తంగా పోలీసులు భారీగా మోహరించారు. ఎవరైనా గొడవలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసు అధికారులు స్పష్టం చేశారు. అయితే కొందరి ఓవర్ యాక్షన్ వల్లే మెదక్లో అల్లర్లు జరిగాయని ఐజీ రంగనాథ్ స్పష్టం చేశారు. అల్లర్లకు కారణమైన వారిని ఇప్పటికే అరెస్ట్ చేశామని, మరికొంతమందిని కూడా అరెస్ట్ చేస్తామని అన్నారు.